किलोमीटर पादयात्र मुगिंचुकुन्न संदर्भंगा इक्कड़ राजशेखर रेड्डी गारी विग्रहान्नि ई वेलगोंड ग्रामंलो स्थापिंचडं जरिगिंदि। स्थलान्नि दानं चेसिन प्रशांत अक्क गारिकि मनस्फूर्तिगा कृतज्ञतलु चेप्पुकुंटुन्नां। అన్న బండా రవీంద్ర రెడ్డి అన్న గారికి సతీమణి ప్రశాంత్ అమ్మ గారికి రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పనవసరం లేదు। రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు సుపరిపాలన రాజశేఖర్ రెడ్డి గారు అందించిన పథకాలు ఈ రోజు వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి। రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే ఇంత మందిగా తరలి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలు ఇంకా మీ గుండెల్లో నిలిచిపోయాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టే కదా ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడడానికి। మరొకసారి మహానేతకు మరణం లేదని నిరూపించారు। మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీరత్వాన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది। ప్రజలు ధైర్యస్తులు వానేగదన్నా పడుతుంది నిప్పులా పడుతున్నాయి వానేగదన్నా పడుతుంది ఏమవుతుంది వానంటే తీరన ఏమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు? ఆరోగ్యశ్రీ ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? అసలు ప్రపంచంలో ఎవడైనా ఆలోచించాడా పేదవాడికి జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని? కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆరోగ్యశ్రీ ఉండాలి అని కార్పొరేట్ ఆసుపత్రిలో పేదవాడు కూడా పోయి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి అని కూడా పైసా ఖర్చు లేకుండానే ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 రావాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. పేదల కోసం 46 లక్షల ఇల్లులు కట్టిన మహానేత ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి వర్గానికి మేలు చేశాడు కదా, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గము చల్లగా ఉండేలా చూశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేశాడు కేసీఆర్ గారు? ఒక్కటైనా చేశాడా? మీ కుటుంబానికి ఏమైనా చేశాడా? మీ గ్రామానికి ఏమైనా చేశాడా? మీ బిడ్డలకి ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా? సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఇచ్చాడా? అల్లుడొస్తే ఏడబండాలి అన్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చాడా? పోడు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా? 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి జన్మకి? మరి ఎందుకయ్యారు కేసీఆర్ గారికి ఓట్లు? అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మీ అందరూ ఆశీర్వదించండి,
మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిచ్చి చెప్తుంది మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపారాన్ని పండుగ చేసినట్టు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యాపారాన్ని పండుగ చేస్తుంది మీరందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టినట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకానైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోలు ఉంటే అంత మందికి పెన్షన్లు వచ్చేలా వితంతులైనా వికలాంగులైనా మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది ప్రతి పేదవాడి పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డాభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరుస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి దీవించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది